ఈ వీడియోలో నేను ఏ వీడియో ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నానో ఆ ప్లేసెస్ లిస్ట్ ఇవి. మొత్తం ఒక 8 ప్లేసెస్ కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో, ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో కవర్ చేయడం అవ్వదు అండ్ వీడియోలు అంత ఎక్కువైపోతుందని పార్ట్స్గా కవర్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ఫస్ట్ ప్లేస్ అయితే క్వీన్స్ బాత్. సో ఈ క్వీన్స్ బాత్ ఏంటంటే అప్పట్లో ఉన్న మహారాణి గారు, అంటే అదే బాత్ చేయడానికి ఉన్న ప్లేస్ ఇది యాక్చువల్లీ. సో ఈ దీనికి వచ్చే వాటర్ అంతా ఫిల్టర్ వాటర్ అనమాట. అది ఎలా వస్తుందంటే త్రూ ఆ తుంగభద్ర రివర్ నుంచి, అంటే ఇప్పుడు తుంగభద్ర, అప్పట్లో ఆ రివర్ నుంచి ప్రతిదానికి ఒక పైప్ లైన్స్ అనేవి ఉన్నాయి అండర్గ్రౌండ్, లేదా అంటే అండర్గ్రౌండ్ అని కాదు అవి మనకు కనిపిస్తాయి అన్నమాట కొన్ని కొన్ని. సో ఇది క్వీన్స్ బాత్ అండ్ లోపల ఒక క్లోజ్డ్ రూమ్ లాగా అనమాట. ఇది ఓన్లీ ఆ రాణిగారు అండ్ ఆ చెల్లికత్తలు అంటారు కదా వాళ్ళే ఉండేవారు. సో ఇక్కడ నుంచి వాటర్ వచ్చేది లోపలికి, ఇవ్వండి ఇక్కడ నుంచి వాటర్ అనేది ఇలాగ లోపలికి వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యేది అన్నమాట. ఇది సో నెక్స్ట్ ప్లేస్ అయితే రాయల్ ఎన్క్లోజర్. ఇందులో అయితే చాలా చాలా ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి కవర్ చేయడానికి అయితే. ఇది చూడండి అప్పట్లో రాయి డోరు ఎంత పెద్దదో, అసలు ఇది అప్పట్లో ఎలా ఓపెన్ చేస్తారనేది పెద్ద టాస్క్ వాళ్ళకి, ఒకరైతే ఓపెన్ చేసేవారు కాదేమో. ఇందులో అయితే ఈ రాయల్ ఎన్క్లోజర్లో వాటర్ ఫ్లో అని చెప్పాను కదా, అది ఎలా తుంగభద్ర నది నుంచి వచ్చేదని, అది ఇక్కడ బాగా వీళ్ళు అంటే ఆ కన్స్ట్రక్షన్ ఇంకా అలానే ఉంది. అది మాత్రం చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇగోండి ఇది చూడండి, ఇదే అప్పట్లో అంటే ఎవరైనా పెర్ఫార్మెన్స్ చేస్తారు కదా చెలికత్తెలు నాట్యాలు ఆడడం గట్టా, ఇది అంత పెద్ద స్టేజ్ ఇది. అంటే ఈ పెద్ద స్టేజ్ ఎక్కి వాళ్ళు పెర్ఫామ్ చేస్తే కింద ఉన్న రాజ్యంలో ఉన్న కింద ఉండే వాళ్ళందరూ దాన్ని వాచ్ చేసేవారు. ఇది యాక్చువల్లీ నేను వేరే ఇంకొంచెం ముందుకెళ్తే లాంగ్ షూట్ చేశాను, అది ఎంత పెద్ద అనేది చూడొచ్చు అన్నమాట. ఇది మొత్తం ఒక మండపం లాంటిది చెప్పాలంటే, చాలా పెద్ద మండపం ఇది చూడండి. ఇదంతా ఇప్పుడు ఏరియా అంతా అదేని, ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పార్ట్ ఉంటుంది అండర్గ్రౌండ్ ఛాంబర్ అని అలా చాలా. ఇక్కడ నుంచి మనం ఆంజనేయుడిది ప్లేస్ చూడొచ్చు. అండ్ ఇది చూసారా, ఇది తెనాలి రామకృష్ణుడు అట, ఎప్పుడైనా ఆమెను మూడ్ అవుట్ అయితే అక్కడికి వెళ్ళి కూర్చోవాడు అట, అంత దూరం వెళ్ళి కూర్చునేవాడు తెనాలి రామకృష్ణుడు. అదిగోండి అదే అక్కడ ఎడ్జ్లో ఉంది చూడండి. ఇది మండపం నుంచి బ్యాక్ సైడ్, అంటే ఎవరైతే పెర్ఫామ్ చేశారో ఆ పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవడానికి, ఇది ఆ టూ వేస్ ఉంటాయి, ఇటు నుంచి ఒకటి అటువైపు నుంచి ఆపోజిట్ ఒకటి. కానీ ఆర్కిటెక్చర్ మాత్రం అప్పట్లో భలే ఉండేది అసలు ప్రతిదీ. అండ్ నేను చెప్పాను కదా వాటర్ ఫ్లో ఎలా అవుతుందని చూడండి, ఇదే అని ఆ వాటర్ ఫ్లో పైనుంచి అంటే ఒక రాయి మీద ఒక చిన్న రాళ్ళతోనే ఇది టన్నల్ టైప్ అనమాట. ఎక్కడెక్కడైతే వాటర్ ఫ్లో స్టోర్ అవ్వాలో ఇక్కడ అలా కట్టేవారు, మీరు చూడొచ్చు. అంటే మొత్తం ఈ ప్లేస్ అంతా ఇలాగే అంటే ఒక రాయిలతో ఒక టన్నల్ టైప్లో అనమాట వాటర్ ఫ్లో అవ్వడానికి ఇలా ఉండేది. ఇది మాత్రం చాలా బాగుంది, బట్ ఇందులో కిందకి దిగడానికి అయితే అలో చేయలేదు. ఇది ఆల్రెడీ ఒక సినిమాలో చూశాను లాంగ్ బ్యాక్ చూడండి. ఇదంతా అదని ఆ వాటర్ టనల్, ఇది కూడా ఒక చిన్న పాండ్ టైప్ అనమాట వాటర్ స్టోరేజ్ కోసం. ఇది కూడా ఇది ఒక అండర్గ్రౌండ్ ఛాంబర్, ఇది అంటే ఎప్పుడైనా అటాక్ జరిగితే సడన్గా లోపలికి వెళ్ళి ఉండిపోవడానికి, అలాగే ఏమైనా ప్రైవేట్ డిస్కషన్స్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకునేవారు. ఇందులో విచిత్రం ఏంటంటే మనం లోపలికి వెళ్ళిన వెంటనే మనకు చాలా చీకటిగా ఉంటుంది, అంటే ముందు ఏముంది అనే విషయం అయితే మనకు తెలియదు. ఓకే, బట్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం ఫైర్ ల్యాంప్స్ ఉంటాయి కదా అలా కనిపిస్తుంది, ఇది అంతా చీకటే, అక్కడ లోపల ఎటు ఉందనే విషయం కూడా తెలియదు స్టార్టింగ్లో అయితే. సో వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఇది అంతా క్లోజ్ ఒకప్పుడు, దీన్ని మరి ఓపెన్ చేస్తారు పైన టాప్ తీసేశారు. సో రిటర్న్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటనేది, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం మనకి ఏముందనే విషయం మాత్రం తెలియదు. ఇదిగోండి మండపం చెప్పాను కదా ఎంత పెద్దది, ఇక్కడ నుంచి చూడండి మీకు కనిపిస్తుంది బాగా అంత పెద్ద మండపం ఇది. అండ్ నెక్స్ట్ ఇది అప్పట్లో శిక్షించేవారు కదా పైన కూర్చొని కింద ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళని శిక్షించేవారు కదా ఆ ప్లేస్ ఇది, అంటే పైన రాజు కూర్చొని కింద దోషిని శిక్షించేవాడు.
అండ్ ఇది ఎవడైనా తప్పు చేస్తే పేక నరికేసేవారు కదా తలకే, ఇదే అది చేతులు కట్టేసి ఇగోండి తల మధ్యలో పెడితే ఫసక్. నెక్స్ట్ ప్లేసెస్ అయితే లోటస్ టెంపుల్, ఎలిఫెంట్స్ టెంపుల్ ఇవన్నీ. సో ఇక్కడ చెప్పగా స్టార్టింగ్లో మేము ఆన్లైన్లో టికెట్ తీసాం కదా, సేమ్ టికెట్టే, ఇంకా రెండోసారి తీయాల్సిన అవసరం అయితే లేదు. అదే టికెట్ చూపించి ఎక్కడైతే మనకి టికెట్ అడుగుతారో అక్కడ అదే చూపిస్తే చాలు. ఓ లైక్ వన్ డే, కంప్లీట్ వన్ డే. నెక్స్ట్ ఇది ఇది ఒక చిన్న మండపం, మండపం టైప్ ఇది కూడా లోటస్ మహల్ దగ్గర. అండ్ తెనాలి రామకృష్ణ ఇందకలు చెప్పా కదా సేమ్ అదే, మూడ్ అవుట్ అయ్యాక వెళ్ళి కూర్చున్నవాడు కదా అదే నా మండపం, ఇంకొచ్చి క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇదే లోటస్ మహల్ అంటే యువరాణి, యువరాణి కూడా సమ్ ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అది తన చెలికత్తులతో వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక్కడ స్పెండ్ చేసేది టైము. ఇదే లోటస్ మహల్ ఇది, దీనికైతే లోపల అలో అంటే లోటస్ మహల్ ఎక్కడానికైతే అలో చేయట్లేదు, జస్ట్ బయట ఉండే, ఎందుకంటే చాలా ఓల్డ్ది కదా, సో ఏమైనా అవుతుందేమో అని చెప్పి భయంతో లోపలికి అలో చేయట్లేదు. అండ్ నెక్స్ట్ అయితే ఎలిఫెంట్ స్టేబుల్ అంటే ఏంటంటే అప్పట్లో యూజ్ చేసే రాజు ఎలిఫెంట్స్, రాజు వాడేది అండ్ అదర్ అంటే సైనికులు వాడే ఎలిఫెంట్స్ అన్నీ ఇక్కడ ఉండేవి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లోనే ఎలిఫెంట్ స్టేబుల్ అంటారు అది, ఇవన్నీ ఇక్కడే ఉండేవి ఆ ఎలిఫెంట్స్ అన్నీ. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలిఫెంట్ ఉండేదన్నమాట. మధ్యలోంది అయితే రాజుది అండ్ ఈ చివర ఫైవ్ ఆ లాస్ట్ ఫైవ్ సమ్ వేరే వాళ్ళు ఇచ్చారు, అందుకే పైన ఆర్టిక్చర్ కూడా వేరే డిఫరెంట్గా ఉంటుంది. రాజు ఒకలా ఉంటుంది, మిగతా రిమైనర్స్ కూడా ఒక్కొక్కవి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ఈ లోటస్ మహల్ ఉంది కదా, ఇది యువరాణి ఐ మీన్ స్టే చేయడానికి, తనకి ఎప్పుడైనా చిరాకు వచ్చినప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుందట. ఇది ఎప్పుడూ చాలా కూల్గా ఉంటుంది అనమాట లోపల, ఎందుకంటే పక్కన ఇది ఇక్కడ వెళ్ళింది కదా ఇది, దీనివల్ల ఆ కూల్నెస్ అనేది లోపల ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పైన అలో చేయట్లేదు, చాలా ఓల్డ్ అయిపోయింది, ఏమైనా జరగచ్చు అని పైకి అలో చేయట్లేదు, ఓన్లీ ఇక్కడ నుంచి కిందే మహల్ లోపలికి అలో చేయట్లేదు అక్కడ లోపలికి వెళ్ళడానికి. ఇది ఒక అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ ఇది, ఇది రీసెంట్గానే ఇది కనిపెట్టారనమాట. అంటే ఎలా అంటే ఇది అక్కడక్కడ రాళ్ళు కనిపిస్తుంటే అసలు ఏముంది అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తవ్వడం స్టార్ట్ చేశారు. వన్స్ తవ్వగా అప్పుడు ఇక్కడ ఒక శివ టెంపుల్ అండర్ గ్రౌండ్ ఇది కూడా, అంటే చెప్పాలంటే భూమట్టానికి చాలా కొంచెం లోతులో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. అప్పుడు ఇక్కడ ఒక శివ టెంపుల్ ఉందని చెప్పి ఫైండ్ అవుట్ చేశారనమాట. దీనికి లోపలికి వెళ్తుంటే మధ్యలో అక్కడ వాటర్ ఉన్నాయి చూసారు, ఇక్కడ అగోండి ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఈ వాటర్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ లోపల గర్భగుడి ఉంటుంది. బట్ ఇది బాగా స్టోరేజ్ వాటర్ కదా ఎందుకు రిస్క్ అని చెప్పి నేను లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇదే వాటర్, అసలు ఇక వాటర్లో నుంచి వెళ్ళాలి లోపలికి. నెక్స్ట్ రామచంద్ర టెంపుల్, హజార్ రామచంద్ర టెంపుల్, ఇది కూడా ఒక ఓల్డ్ ఆర్టిటెక్చర్ టెంపుల్ అన్నమాట. దీంట్లో గోడ మీద ఐ మీన్ ఆ వాల్స్ మీద శ్రీరాముడి యొక్క ఐ మీన్ ఆ స్టోరీ అంతా ఉంటుంది ఈ టెంపుల్ లోపల. సో అది చాలా టెంపుల్స్లో ఉంటుంది ఆ స్టోరీ, రాముడిది శివుడిది అలా స్టోరీస్ ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే ఇక్కడ సేమ్, అంటే జనరల్గా ఒక టెంపుల్ బాగా ఓల్డ్ ఆర్టిటెక్చర్ టెంపుల్ ఎలాంటిదో ఇది కూడా అలాంటి టెంపుల్ అంతే.